విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు ప్రత్యక్ష ఆందోళనలు కొనసాగుతున్నాయి. కోర్మన్నపాలెం జంక్షన్ వద్ద కాంట్రాక్ట్ కార్మికులు జాతీయ రహదారిని నిర్బంధించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వెంటనే ఆపాలని, విధుల నుండి తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని కార్మికులు డిమాండ్ చేశారు. 4,200 మంది కాంట్రాక్ట్ కార్మికులను సడన్ గా తీసేసి తమ కుటుంబాలను రోడ్డున పడేశారని మహిళా కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తామంటూ కేంద్రం ఏదైతే ఒక విడుదల చేసిందో గత కొద్ది సంవత్సరాల కిందట 1329 రోజుల పాటు ధర్నా చేస్తూ స్టీల్ ప్లాంట్లో ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తూ కూడా వాళ్ళకి ఒకేసారి అన్యాయం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాకు ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట పరంగా కూడా నిలబడకుండా మమ్మల్ని అన్యాయం చేసి మా కుటుంబాలను రోడ్డు మీదకి తెచ్చారంటూ కూడా స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్న మహిళా కార్మికులు అయితే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సడన్గా వాళ్ళ పాసులు క్యాన్సిల్ చేసి వాళ్ళ ఉద్యోగాల నుంచి తీస్తారంటూ కూడా మన స్వతంత్ర టీవీకి అయితే తెలియజేయడం జరుగుతుంది. అయితే వాళ్ళు మనతో పాటు ఉన్నారు. మరిన్ని విషయాలు ఎవరికి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి. అమ్మ, ఇంత స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో మీ యొక్క ఉద్యోగం చేస్తుండగా మిమ్మల్ని తొలగించడం జరిగింది, దీన్ని ఎట్లా చూడమంటారు? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఎలా చూడమంటారు? లేరండి, మాకు జగన్ గారు వస్తారు, స్టీల్ ప్లాంట్ అమ్మేస్తారన్నారండి. అలాగని పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడుని గెలిపించుకున్నామండి. వాళ్ళందరూ ఎక్కడున్నారండి? ఈరోజు పల్లా సీని గారు ఎక్కడున్నారండి? రాత్రి నుంచి మేము ఇక్కడ నిరారాధ దీక్ష చేస్తుంటే ఎక్కడ ఎక్కడ ఆలకిస్తున్నారండి? ఎక్కడున్నారండి? భారీ మెజారిటీతో దీనికోసమే గెలిపించాము. మేమందరూ బయట ఉండడం కోసమే, ఈ కార్మికులందరూ పొట్ట కొట్టుకోవడం కోసమే గెలిచారు వాళ్ళందరూ. దాన్ని మేము మాత్రం క్షమించమండి. ఇప్పుడు ఈ 4,200 కార్మికులు కానీ డ్యూటీ ఎక్కించిపో ఉంటే మళ్ళీ మళ్ళీ ఇక్కడ ఎతికితే వాళ్ళు కనబడరండి. చూస్తే 4,200 కార్మికుల్ని ఉన్నపాలంగా సడన్గా తీసి మిమ్మల్ని అందరినీ రోడ్డుపైకి పెట్టారంటూ కూడా చెప్తున్నారు. గాజు ఒక స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా ప్రస్తుతం ఇప్పుడు సపోర్ట్ ఏం చేశారు? ఇప్పుడు కొన్ని అన్నటి నుంచి నిన్న తెల్లవారి 10 గంటల నుంచి ఈడీవర్స్ ఆఫీసులో తెల్లవారు 4 గంటల వరకు లేడీస్ 4,000 మంది అక్కడ ఉన్నాం. ఏ నాయకులు కూడా మమ్మల్ని పట్టించుకోలేదండి. ఏ నాయకత్వం కూడా మాకు న్యాయం చేయలేదు. ఇప్పుడు కానీ ఈ 4,200 మందిని ఈ 2-3 రోజుల్లో డ్యూటీ ఎక్కించిపోయి ఉంటే వాళ్ళకి ఎప్పటికీ ఇంకా మరి ఇంకా రాజకీయం అనేది వాళ్ళకి ఇంకా లేకుండా చేసేస్తామండి. మేమే కాదు, 100,000 మంది ఉన్నారు. మేమే కాదు, మాలాంటి 100,000 మంది బాధపడుతున్నారు. లోపల వర్క్ చేసిన వాళ్ళు 17,000 మందిలో 4,000 మందిని ఏ కుట్రతో తీశారో అది మాకు తెలియాలండి. ఇప్పుడు మొత్తానికి చూస్తే ఈరోజు స్టీల్ ప్లాంట్ విషయంలో మీరు ఎన్నో సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నారు, లోపల అధికారులను అడిగితే మీ నాయకులు చెప్తేనే పెట్టుకున్నామంటూ కూడా చెప్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడమంటారు? నాయకులు చెబితేనే వాళ్ళు రాత్రి మీద మాకు పొట్ల మీద కొట్టారా? నాయకులు చెబితేనే మమ్మల్ని రోడ్డు ఎక్కించారా? మా వెనకాల ఫ్యామిలీ, మా పిల్ల తల్లిని మా తాగుబోతు మొగులుతున్న మేము ఎంతో ఆధారపడి, మేము ఎంతో కొన్ని సంవత్సరాలు బట్టి ఆ తల్లి మీద ఆధారపడి బతుకుతున్నాము. ఏ నాయకుడు చెప్పాడు మా పొట్ల మీద కొట్టమని? ఏ రాజకీయ నాయకుడు వచ్చి మా జీవితాలు రోడ్డు ఎక్కించమని చెప్పాడు? రాత్రి ఒక రేజన్ వద్దా, ఒక లెటర్ అవ్వద్దా? నువ్వు పనిచేయలేదమ్మా, నువ్వు ముసలిదానివమ్మా, లేదు నీ యొక్క ఆరోగ్యం బాగాలేదమ్మా, నీ ఫలానా ఈ రేజన్ మీద తీసాడని చెప్పమనండి. ఏ నాయకుడు చెప్పాడు మా జీవితాలు రోడ్డు ఎక్కించమని? ఏ నాయకుడు చెప్పాడండి? అందుకేనా మేము గెలిపించాము? మేము చంద్రబాబు నడిస్తే మా జీవితాలు కాపాడుతాడు, మాకు బాగుంటుంది అని మేము చాలా ఆశగా ఎదురు చూస్తున్నాము. ఈ రోజు నిన్నటి నుంచి నిద్రాహారాలు మానేసి కేడిఎం బిల్డింగ్ కడ ఒక్కోసారి బయటకు రానివ్వకుండా తాళాలేసి మేము మాకు న్యాయం జరుగుతుందని ఎదురు చూసాము, మాకు పరిష్కారం రాలేదు. మొత్తం చెప్పండి, ఈరోజు మీరు రోడ్లపైకి వచ్చి కూడా కన్నీరు మున్నీరు అయ్యి మీ యొక్క జీవిత కష్టాలన్నీ కూడా చూసిన యొక్క స్టీల్ ప్లాంట్ విషయంలో మీకు ఎటువంటి పరిష్కారం కావాలి? కూడా రాలేదు సార్. ఈ రోజుకి మేము ఉన్నాము అని ఒక మాట కూడా చెప్పట్లేదు సార్. మా పరిస్థితి ఏంటో తెలియలేదు సార్. మేము రోడ్డు మీద పడ్డాం సార్. స్కూల్ ఫీజులు కట్టకపోతే పిల్లల్ని పంపించేస్తున్నారు సార్. బాధపడుతున్నాం. శాలరీ ఇవ్వకపోయినా మేము పని చేస్తున్నాం సార్. ఎంత బాధపడుతున్నాం సార్. మా బాధ ఎవరికి తెలియదు. ఎవరున్నారండి? మమ్మల్ని అర్ధాంతరంగా రాత్రి మీద రోడ్లో పడేశారండి. మేము ఏట అవ్వాలి? మేము ఎలా బ్రతకాలి? మళ్ళీ రిటర్న్ బ్యాక్ తీసుకోకపోతే మాత్రం వాళ్ళపై అయితే తీవ్రంగా చర్యలు ఉంటాయి. ఎంత వరకైనా సరే ఉద్యమంలో కూర్చుంటాం. ఏ నాయకుడైనా సరే మళ్ళీ రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తామంటూ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్న మహిళా కార్మికులు కానీ ప్రతి ఒక్క కార్మికులు అయితే వార్నింగ్ ఇచ్చే పరిస్థితి అయితే కనబడుతుంది. కెమెరామ్యాన్ శివమూర్తి, ప్రదీప్ శాఖ నుంచి స్వతంత్ర.